నమస్తే అన్న. మీ పేరు? రంగా. రంగా గారు, అసలు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో బై ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ మద్దతు దాకా, టీడీపీయా, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ? అంటే అది మనం మన చేతుల్లో చెప్పలేము, వినపట్టలేదు. అది చెప్పలేను, అది మీరు చెప్పలేదు, ప్రజల్లో ఉంటున్నాం. ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం? నా అభిప్రాయం అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, నా గవర్నమెంట్ వెనక్కి వెళ్ళిపోయింది, మారిపోతే మంచిదంటారు. నాకు వినపట్లేదు, మీరు గట్టిగా మాట్లాడతారు. ప్రజల్లో మార్పు వస్తే తప్పితే ఇంకేం చేయలేరంటారు. మార్పు అనేది వస్తుంది అంటారా, ప్రజల్లో రాదంటారా? వస్తుంది నా పక్క వస్తుంది అంటారు. వస్తుంది, మార్పు అనేది స్టార్ట్ అయింది అంటారా? స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. 50% అయిపోయింది. అయిపోయింది. అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం గురించి తీసుకుందాం, అనేక పథకాలు పెట్టడం, ఇలా జనాలని కొంతమంది మాట్లాడుతున్నారు, ఆ పథకాలు కొంతమందికే అందుతుంది అందట్లేదు, అభివృద్ధి పరంగా వెనక్కి వెళ్ళిపోయింది అంటారు. దాని గురించి నా గవర్నమెంట్ని తక్కువ చేసి మాట్లాడే అధికారం మనకు లేదు. కాకపోతే గవర్నమెంట్ అధికారం ఎందుకు లేదు, మీరు ఒక ఓటర్గా మీ దానం, మీ ట్యాక్స్ మీదే ప్రభుత్వం నడుస్తుంది, బేసిక్గా ప్రతి ఒక్కరి మీద నడుస్తుంది. అది మీరు ప్రశ్నించే హక్కు మీకు ఎందుకు లేదు, మీకే ఉంది? అంటే ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, జరుగుతుందా లేదా, ప్రశ్నించే హక్కు అయితే మీకే ఉంది. అంటే గవర్నమెంట్ ప్రశ్నించే అధికారం మనకు ఉంది, హక్కు ఉంది, హక్కు ఉంది. కాకపోతే అంత కెపాసిటీ మనకు లేదు. అంటే ఏ విధంగా మధ్య తరగతి అయితే ఏమైంది, ఓటు అనేది వేసేవాడు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, అంటే అభివృద్ధి పరంగా జరుగుతుందా లేదా అనేది నేను అడుగుతున్నా. అది వాళ్ళు చేసే పథకాల పరిస్థితి ఏంటంటే కొంతమందికి అవుతున్నాయి, రౌడీ రాజకీయం జరుగుతుంది, ఇలాంటి విమర్శలు జరుగుతున్నాయి, ఎంతవరకు కట్ అంటారు? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు బాగా చేశాడు, నిత్యావసర సరుకులు అన్నీ పెంచేసా, డీజిల్ రేట్ 97 రూపీస్, ఓకే, మేము ఎటు బతకాలి, ఆటో ఎటు బతకాలి, మనం ఎడ తినాలి, వాళ్ళు అంటే కోట్ల కోట్ల ఉన్నది వాళ్ళు తింటారు, మన లాంటి బోటల మధ్య తర్వాత కుటుంబం వాళ్ళు మనం మేము ఎడ తినాలి. ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వడం దాని గురించి ఏమంటారు, ఇచ్చారు లాగేశారని చాలామంది మాట్లాడుతున్నారు. 10,000 సబ్జెక్ట్ అంటే అది ఏ నాయకుడు చేయలేదు ఇప్పటి వరకు, అది ఆ విషయంలో అయితే బెస్ట్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఇచ్చిన 10,000 మళ్ళీ వెంటనే తీసేసుకున్నారని విమర్శలు చేస్తారు. అది శ్రీకాళహస్తిలో అయితే అటువంటి పరిస్థితి ఇంతవరకు రాలా, అందరికీ అందినాయండి ఆటో వాళ్ళు, ప్రతి ఒక్కరికి 10,000 99% 10,000 ప్రతి ఒక్కరికి అందినాయి డబ్బులు, అందినాయి. కానీ కొన్ని ఇంటింటికి రేషన్, ఈ పరిస్థితి ఏంటంటే అది అవసరం అంటారా, అనవసరం అంటారా? అది అవసరమే, అవసరమే, అందుతుంది, అందుతుంది. కొంతమంది ఇప్పుడే మీ సోదరులు, ఆటో సోదరులే మాట్లాడారు, ఒక రేషన్ షాపులు ఎలా తీసుకుంటున్నాము, ఇక్కడ కూడా ఒక ఏరియాకి వెళ్ళి మేము సేమ్ అదే తీసుకోవాల్సి వస్తుంది, దాంట్లో ఉపయోగం ఏముంది, ఎన్ని కోట్లు వేస్ట్ చేయడం ఎందుకు, ఏదైనా అభివృద్ధి జరిగితే అభివృద్ధి ఉపయోగపడుతుంది కదా అంటారు. ఖచ్చితంగా అభివృద్ధి అంటే మీరు చెప్పినట్టు ఒక 2-3 జిల్లాలు బాగుపడతాయి, అలాంటివి చేయకపోతే. కానీ ఇంటింటికి డోర్ తట్టి ఇస్తానంటే చాలా గొప్పతనం, అది ఇస్తున్నారు, ఖచ్చితంగా వస్తుంది, ఇంటింటికి వచ్చి ఖచ్చితంగా వస్తుంది, ఇంటి దగ్గర గుమ్మం దాకా తెస్తున్నారు, ఓకే, వస్తుంది. అంటే ఇంకా ఇంకేం పథకాల పరంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థి తీసుకుంటే ఆయన ఎలాంటి హామీలు ఇస్తున్నారు, గెలిస్తే నేను ఏం చేస్తా, ఏ విధంగా? నా హామీల గురించి మాట్లాడుతున్నారు, కానీ హామీల విషయాలు పోస్తే అన్ని చేస్తున్నాడు, బాగానే ఉంది, ఏడన్నీ పెంచేస్తున్నారా, అది సచిపెట్టే కదా, ఆడ పెంచే ఇక్కడ తీసుకునే, ఇంకేముంది హామీలో దాంట్లో, అదేం ఆదాయం అంటున్నా. ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు చూసుకుంటే టీడీపీ అభ్యర్థి గురించి ఏమంటారు, టీడీపీ ప్రభుత్వం గురించి? కేవలం 23 సీట్లకి పరిమితం అయిపోయినా, చాలాసార్లు మున్సిపల్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఫెయిల్ అయినా, ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు, ఆవిడ గురించి ఏమంటారు? ఖచ్చితంగా మార్పు వస్తుంది. అంటే టీడీపీకి అవకాశం ఉందంటారా? టీడీపీ అని కాదు, మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, జనసేన బీజేపీ అభ్యర్థి గురించి ఏమంటారు? దాని గురించి ఏం మాట్లాడలేము. అంటే మార్పు అయితే వస్తుంది అంటున్నారు కదా, అంటే జనసేన 0 బడ్జెట్ పాలిటిక్స్ చేయడం, దాని గురించి ఏమైనా మార్పు ఉందంటారా? పార్టీ పేర్లు అయితే తెలియదు, కానీ మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏ విధంగా ఎవరికి పట్టా కట్టుతారు, ఏ విధంగా మార్పు వస్తుంది, ఏ విధంగా మార్పు వస్తుంది అంటారు? మార్పు అంటే అది జనాల్లో ఉంటుందన్నా. అదే, జనాలు ఏ విధంగా మార్పు అనుకుంటున్నారు? అది మార్పు అంటే ఇదే నిత్యావసర సరుకులు పెంచేశారు కదా, దాని గురించి ఖచ్చితంగా మారితే, గవర్నమెంట్ మారితే బాగుంటుంది అని అంటారు. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? ఏ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏదంటే చెప్పలేమన్నది, అదే మన చేతుల్లో ఉంటుంది. అంటే మీరు అనుకునే మీ అభిప్రాయం? ఖచ్చితంగా తెలుగుదేశం వస్తే జరుగుతుంది, జరుగుతుంది ఖచ్చితంగా. తెలుగుదేశం అన్నా రావాలి, లేకపోతే జనసేన పార్టీ అయినా రావాలి అధికారంలోకి, అప్పుడే జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కూడా ఇచ్చాం, అవకాశం ఇచ్చాం, ఏ విధంగా నిత్యావసర సరుకులు అన్నీ పెంచేస్తూ ఉన్నారు, అట్టా అతను కూడా అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అతను చేస్తాడా లేదా అప్పుడు తెలిసిపోతుంది. అది అది ఫైనల్గా అయితే అవకాశాలు ఉన్నాయంటారు అందరికి? ఖచ్చితంగా. ఇక్కడైతే వైసీపీ వస్తుంది ఎంపీ సిటీగా చెప్పలేమంటారు? ఏడా ఇక్కడ ఎంపీగా జనాల్లో మార్పులు వస్తాయి, ఎవరికి ఇస్తారో చెప్పలేమంటారు? అది
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.